స్వాగతం. నేను మీ లావణ్య. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం కొడవటంజ గ్రామంలోని సుప్రసిద్ధ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకొని స్వామివారికి జరుగుతున్న అభిషేక కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి బంగారపు తాళిబొట్టుని సమర్పించిన భూపాలపల్లి శాసనసభ సభ్యులు గండ్ర వెంకట రమణారెడ్డి మరియు వారి సతీమణి వరంగల్ రూరల్ జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ గండ్ర జ్యోతిరెడ్డి ఈ సందర్భంగా దేవాలయ నూతన పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో శ్రీ భూలక్ష్మీదేవి దేవాలయ నిర్మాణంకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లోక కళ్యాణార్థం నియోజకవర్గ ప్రజల క్షేమం కొరకు నిర్వహిస్తున్న శ్రీ గోదాదేవి కళ్యాణంలో ప్రజలందరూ పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి ఆశీస్సులను పొందాలని భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జడ్పీ వైస్ చైర్పర్సన్, భూపాలపల్లి మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్ మరియు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు అమ్మవారికి సమర్పించడం కూడా జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు మన ప్రాంతంలో అందరికీ ఇది ఒక నమ్మకము, అందరికీ ఆరాధ్య దైవమైనటువంటి కోటంచ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధి కొరకు కూడా మరి తప్పకుండా ఈరోజు నియమించబడ్డటువంటి కమిటీ పూర్తి సహాయ సహకారాలతోటి భగవంతుడు ఆశతోటి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ రేపు 12వ తారీఖు నాడు ఇప్పటికే గోదా కళ్యాణం ప్రతిరోజు కూడా ఈరోజు ప్రతి దాదాపు 20-25 రోజులు జరుగుతూ ఉంది. చివరి ఘట్టంలో 12వ తారీఖు నాడు లోక కళ్యాణార్థం నియోజకవర్గ ప్రజల యొక్క సంక్షేమం కొరకు మరి గత సంవత్సరం కూడా గోదా కళ్యాణాన్ని భూపాలపల్లి క్యాంపు కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ఈ సంవత్సరం కూడా 12వ తారీఖు జనవరి రోజున మరి నిర్వహిస్తూ ఉన్నాం. అందరూ ఆహ్వానితులే. అందరూ కూడా కళ్యాణాన్ని తిలకించి మరి తీర్థప్రసాదాలు సేవించాల్సిందిగా నియోజకవర్గ శాసనసభ్యులు అందరిని కూడా ఆహ్వానిస్తున్నా. భగవంతుడి ఆశీర్వాదంతో ఇప్పటికే కరోనా వ్యాధి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న సందర్భంలో మన భగవంతుడి ఆశీర్వాదంతో దాని యొక్క ప్రభావం మరి ఎదుర్కొని ఈరోజు మనం అందరం కూడా జీవిస్తున్నాం. రేపు రాబోయే రోజుల్లో తప్పకుండా ఈ వ్యాధి పూర్తిగా మన నుంచి దూరమై మనం అందరం కూడా సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటామని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ మంచి పంటలు కూడా పండినాయి, మంచి ధరలు కూడా వచ్చినాయి ఈ సంవత్సరం.